సాయంకాల వాక్యము. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమయల గ్రంథము 16:7. ప్రియమైన వారలారా, నిజమే కదా, ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని సడన్గా చూసినప్పుడు అతను వేసుకున్న బట్టల్ని బట్టి, అతని యొక్క కలర్ని బట్టి, అతని యొక్క హైట్ని బట్టి మనం ఒక నిర్ణయానికి వస్తాం. ఏమని అంటే, ఇతను ఈ కోవకు చెందిన వ్యక్తి, ఇతను ఇటువంటి వ్యక్తి అని. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అంతే. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా, మొదటగా మనకు కనపడేది ఒక మనిషిలో పైరూపం మాత్రమే. ఆ పైరూపాన్ని బట్టే మనం ఒక అంచనా వేస్తాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరైతే పైరూపం చూస్తారు కానీ నేను మీ యొక్క హృదయమును లక్ష్య పెడతాను. ఈరోజు నువ్వున్న స్థితిని బట్టి, ఈరోజు నీ యొక్క కలర్ని బట్టి, ఈరోజు నీకున్న హైట్ని బట్టి, ఈరోజు నీకున్న ఆర్థిక స్థితిని బట్టి ఈ లోకము నిన్ను ఒక వ్యక్తిగా నిన్ను పరిగణిస్తుందేమో. కానీ దేవుడు అలా పరిగణించట్లేదమ్మా. దేవుడు ఆ విధంగా నిన్ను అనలైజ్ చేయట్లేదు. ఆయన అంటున్నాడు, నీ యొక్క హృదయం మాత్రం నాకు కావాలయ్యా అంటున్నాడు. నీ యొక్క హృదయము నిష్కల్మషంగా, ఏ పాపము లేకుండా, పవిత్రమైనదిగా ఉంటే చాలు, నువ్వు ఏ విధంగా ఉన్నా నాకు అవసరం లేదు అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మనుషుల చేత అవమానించబడిన వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, మనుషుల వలన కన్నీరు కారుస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, నిన్ను అనేకులు బాధ పెడుతున్నట్లయితే, దేవుని దగ్గరికి రా. ఆయనకి నీ రూపం అవసరం లే, ఆయనకి నీ రంగు అవసరం లే, ఆయనకి నీ యొక్క హైట్ అవసరం లేదు, ఆయనకి నీ యొక్క ధనం అవసరం లేదు. ఆయనకి కావాల్సింది కేవలం నీ హృదయం మాత్రమే. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడ, మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, అయా మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయంలో యొక్క ఆదరణకరమైన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ లోక మనుష్యులు మా యొక్క పైరూపాన్ని బట్టి, మా యొక్క అంతస్తుని బట్టి, ఆస్తిని బట్టి, కలర్ని బట్టి, హైట్ని బట్టి మాకు ఒక గౌరవం ఇస్తున్నారు నాయన. కానీ మీకు కేవలం నా హృదయం మాత్రమే కావాలని వాక్యం ద్వారా సెలవిచ్చి నాలో ధైర్యాన్ని ఆదరణని నింపినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డను మీ యొక్క పాదాల చెంతకు తీసుకువస్తున్నాను నాయన. నాయన, ఉదయకాలం నుంచి మమ్మల్ని, ప్రతి బిడ్డను, మాకున్న ప్రతి వాటిని తండ్రి మీ యొక్క కాపుదల్లో ఉంచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మేము వెళ్ళిన ప్రతి పనిలో మాకు తోడై ఉండి నడిపించినందుకు వందనాలు నాయన. తండ్రి, మా యొక్క మార్గాలలో మీ యొక్క కాపుదలను ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఉదయకాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడిన విధముగానే తండ్రి ఈ యొక్క రాత్రి కాలంని కూడా మరొక మారు మీ యొక్క హస్తానికి అప్పగిస్తుండగా మీరే కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, ఎటువంటి అనారోగ్య సమస్య, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి శోధనలు, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఈ యొక్క రాత్రి కాలంలో మమ్మల్ని ఏమి చేయకుండా తండ్రి మంచిగా సుఖవంతంగా నిద్రపోవడానికి ప్రతి బిడ్డకుపై కృప చూపించండి. మీ యొక్క కృపను కుమ్మరించండి తండ్రి. తండ్రి, మరలా ఉదయం కాలంలోనే లేచి నాయన మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుమని సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.